अंदर की नमस्कार ससी तेलुगु एडुकेशन की स्वागत वीडियो वर्णमाल द्वारा मन तेलुगु अक्षरालु गुरिंची इकड चूडंडी वर्णमाल अंटे आ नुंडि रा वरकु उन्नटुवंटि अक्षरालन्नितिनी कलिपि मन वर्णमाल अनि चेप्पि अंटामु आ नुंडि रा वरकु उन्नटुवंटि अक्षरालनु एला पलकालि అనేది గన ముందుగా మనం తెలుసుకోగలిగినట్లయితే తెలుగును మనం చాలా సులభంగా నేర్చుకోగలుగుతాము. ఇప్పుడు చూడండి, అందరూ చూడండి, ఆ ఆ తేడా తెలుస్తుంది కదా. మొదటి అక్షరము ఆ, రెండవ అక్షరం వచ్చి ఆ, ఇలా పలకాలి. ఆ ఆ ఇ ఈ ఉ ఉ రు రు తెలుగు భాషలో వాడుకలో లేవు. అవి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా మనకు లేదు. తర్వాత అక్షరాలను చూద్దాము. ఏ దీని ఎలా పలుకుతున్నాము? ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా. ఇప్పుడు అందరికీ తెలిసింది కదా ఎలా పలుకుతున్నాము అనేది. తేడా తెలుసుకుంటూ గనక మనము చదవడం ప్రాక్టీస్ చేసినట్లయితే తెలుగు అక్షరాలను సులభంగా మనము చదువుకోగలుగుతాము. మళ్ళీ ఇంకొకసారి ఎలా చదవాలో చూపిస్తున్నాను. అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు లు లు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా. అందరికీ అర్థమైంది కదా ఆ నుండి అహా వరకు ఎలా చదవాలనేది. ఇప్పుడు కా నుండి ఎలా చదవాలో చూపిస్తాను. కా ఖ గ ఘ ఞ ఎలా చదవాలో అర్థమవుతుంది కదా. క ఖ గ ఘ ఞ ఇక్కడ నుండి కడుపు నుండి ఇలా శబ్దము ఒత్తి పలకాలి. రెండవ అక్షరము ఖ ఘ క ఖ గ ఘ ఞ చ ఛ జ ఝ ఇణి ట ఠ డ ధ అన త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల అళ. ఈ అక్షరం చూడండి అళ. వ స ష స హ అచ్చ బండీరా. ఇప్పుడు ఆ నుండి బండీరా వరకు ఎలా పలకాలి అనేది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ అక్షరాల ద్వారా మనము రెండక్షర పదాలను ఎలా చదవాలి, మూడక్షర పదాలను ఎలా గుర్తిస్తూ చదవాలో మీకు తెలియజేస్తాను. ఆ ఈ అక్షరం ఏమి? ఆ ఆ ఇది క. ఇప్పుడు చూడండి ఆ క అక దీన్ని ఎలా పలకాలి? ఆ క అక. ఈ అక్షరం వచ్చి ఆ క ఆ క ఇ క ఇక ఈ క ఈ క ఉ క ఉ క ఉ క ఉ క రు క రు క రు క రు క ఎ క ఎక ఏ క ఏ క ఐ క ఐక ఓ క ఒక ఓ క ఓ క ఔ క ఔ క అం క అం క. ఈ విధంగా మనము గుర్తిస్తూ చదివినట్లయితే అక్షరాలను గుర్తించడం కూడా మనకు సులభంగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇదే విధంగా మూడక్షర పదాలను కూడా మనము గుర్తిస్తూ చదవగలుగుతాము. అ క ట ఆట. ఇది రెండో అక్షర పదము ఆట. ఇ క ట ఇక్కట. ఈ క ట ఈకట. ఉ క ట ఉకట. ఊ క ట ఊకట. కొన్ని అర్థవంతమైన పదాలు ఉంటాయి, అర్థం లేని కూడా పదాలు ఉంటాయి. మనకు కావాల్సింది ఏమంటే అక్షరాలను
ఎలా గుర్తించాలి అనేది ముఖ్యం కాబట్టి అర్థవంతం లేని పదాలను కూడా మనం ఈ విధంగా ప్రాక్టీస్ చేయవచ్చు ఇప్పుడు చూడండి ఊ ఈ అక్షరం ఏమి ఊ యా లా ఊ యలా ఎలా పలకాలి ఊ యా లా ఊ యలా ఇది అర్థవంతమైనటువంటి పదం ఈ విధంగా వర్ణమాలలో ఉన్నటువంటి ఈ అక్షరాల ద్వారా అక్షరాలను గుర్తిస్తూ రెండవ శ పదాలను మనము చదవగలగాలి మూడవ శ పదాలను చదవగలగాలి ఈ విధంగా మనము అక్షరాలను గుర్తించడం చేసినట్లయితే మొదట వర్ణమాలను గనుక మనం తెలుసుకోగలిగినట్లయితే చాలా సులభంగా మనము తెలుగును చదవడం చేయగలుగుతాము రాయడం కూడా తప్పు చేయకుండా రాయగలగడం కూడా జరుగుతాది ఇప్పుడు అందరికీ కూడా వర్ణమాలను ఎలా చదవాలో అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ